అవానీష్కి స్వాగతం. బైంసాపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భాజపా ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ చట్టాన్ని బైంసా కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బైల్సా పట్టణ నడిబొడ్డున భారతీయ కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ నిర్వహించడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇవాళ ఇక్కడ వేసిన గొంగుడి ఎక్కడెన్నట్టు సమస్యల వలయంలో భారతీయ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా గుక్కెడు భూవ లేక, గుక్కెడు నీళ్లు లేక, బక్క పానాలు దాచుకోవడానికి బారాడు బట్టలేక ఇవాళ దేశవ్యాప్తంగా విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి తీవ్ర హస్త కష్టాలు పడతా ఉన్నారు. కాబట్టి మున్ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏర్పడడానికి హామీ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి గౌరవనీయులు సోనియా గాంధీ గారు, మరియు ఈరోజు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గౌరవనీయులైనటువంటి అమరపల్లి గారు, మిగతా మాంజరి ఆంధ్రపల్లి గారు, గౌరవం మన మిత్రులు నితిన్ గారు, లింగమన్న గారు, సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మరి ఈరోజు జరగబోయేటువంటి ఏదైతే 134వ ఏదైతే ఆవిర్భావ సందర్భంగా ఇదంతా కూడా మరి జెండా విస్తరించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పరిపాలన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాని సందర్భంగా మరి భవిష్యత్తులో కూడా మరి ఏదైతే ఇప్పుడు జరగబడేటువంటి ఎలక్షన్స్ ముందు మున్సిపల్ ఎలక్షన్స్ ఉంది దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గౌరవనీయ రామరపల్లి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి మెజారిటీతో అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ మరి తెలంగాణ ఏర్పడడానికి కారణమైనటువంటి కష్టంలో ఉన్నారు. మరి ర్యాలీలు ధర్నాలు లేదు లేదు నా ఇష్టం, నేను తలుచుకునే చేస్తానని చేస్తున్నాడు. మరి అలాగే ఇక్కడ ఈ మన రాష్ట్రంలో సుఖ కేసీఆర్ ఆఫీసుకు సుఖ ఓడు, మరి ప్రజలు ఎక్కడ కలవాలా, ప్రజలకు ఏది మేలు జరగాలంటే ఏంది నా ఇష్టం అని ఇద్దరు అలాగనే కలిసిల్లు మన రాష్ట్రంలో కానీ ఢిల్లీలో అక్కడ ప్రధానమంత్రి కానీ వీళ్ళ ఇష్టం అనుసారం చేస్తున్నారు. మరి రాబోయే దినాల్లో ప్రజలు తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్తారని చెప్తున్నా, మనం చూస్తా ఉన్నా. ఇప్పుడు మన రాష్ట్రం ఇంత ఘోరం పరిస్థితి ఉన్నది. 6 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత 15,000 కోట్ల రూపాయల అప్పు జమ ఉండే, 69,000 కోట్ల అప్పు ఉండే, ఈరోజు 270,000 కోట్ల రూపాయలు 6 సంవత్సరాలు అప్పు చేసిండే. ఇంకా కాంగ్రెస్ ఏం చేయలేదంటాడు. కాంగ్రెస్ 70 ఏళ్లలో 69,000 కోట్ల అప్పు చేస్తే నూజే ఉన్నది 270,000 కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఇచ్చేసారు. అంటే ఏంది, ఇప్పుడు పాపులేషన్ ప్రకారంగా భారతదేశంలో అన్నిటికన్నా ఎక్కువ అప్పు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
మహారాష్ట్ర మనకన్నా చాలా పెద్ద రాష్ట్రం, నాలుగో అంతు భాగం, దానికి 5 లక్షల కోట్ల అప్పు ఉంటే మనకు 2 లక్షలు దాటిపోయిందంటే మనం భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రం ఏదంటే అప్పున్న రాష్ట్రం అని తెలంగాణ గుర్తు వచ్చింది. కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నాం బైంసాపట్నంలో వరంగల్ కరీంనగర్ రేంజ్ తునికల అధికారులు ఏకకాలంలో పలు షాపులలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు షాప్ యజమానులు లైసెన్స్ లేకుండా పనిచేయని వాటిని రిపేర్ చేసి అదేవిధంగా కొత్త తునికల కాటా అమ్మకాలు జరగడంతో వాటి షాప్ యజమానులపై కేసు నమోదు చేసుకుని పలు కాటాలను స్వాధీనం చేసుకున్నారు. కొనుగోలు చేసిన వ్యాపారస్తుల మీద కూడా మేము కేసు నమోదు చేశాము. ఎందుకంటే వారిని మీరు ప్రోత్సహిస్తున్నట్టుగా మేము గమనించడం జరిగింది. ఈ గమనించకూడదని, ఆ గమనించడం వల్ల కాంటల్లో వ్యత్యాసం అయ్యే అవకాశం ఉందని, 2 కాంటలు వ్యత్యాసం ఉన్నట్టుగా కూడా మేము గుర్తించాము. వేబిడ్జ్లో కూడా మార్చడం వల్ల ఒకరికి సర్టిఫికేట్ ఇచ్చిన వేబిడ్జ్ను ఇండికేటర్ తీసి ఇంకొక వేబిడ్జ్కి అటాచ్ చేయడం వల్ల ఆ వేబిడ్జ్ తూకంలో మార్పు వచ్చినట్టుగా అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని మేము పసిగట్టి ఆ వేబిడ్జ్ యజమాని పైన మరియు వేబిడ్జ్ సప్లై చేసిన వారి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇంట్లో అందరికీ పట్టణ వ్యాపారస్తులకు మేము తెలియజేయడం ఏమనగా ప్రజలకు కూడా తెలియజేయడం వాళ్ళు లావాదేవీలు జరుపుతున్నప్పుడు తూనికల కొలతలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నాయా, సీలింగ్లు ఉన్నాయా, అవి కరెక్ట్గా పనిచేస్తున్నా లేదా, ఎలక్ట్రానిక్ కాంటైనర్ ఒక బాటను ఆ ప్లాట్ఫామ్ మీద ఉంచి ట్రాక్ చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక 50 గ్రాములు పెట్టినప్పుడు 50 గ్రాములు రీడింగ్ ఇస్తున్నదా లేదా చూసుకుంటే తప్ప మనం ఆ సరిగ్గా పనిచేసి చేయకపోతుంది. ఇలాంటి కొంచెం అవగాహనతో నేను కోరుకోలు చేసి మోసపోకుండా ఉండే అవకాశం ఉంది కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమైనా ఫిర్యాదులు ఉంటే వరంగల్ రీజనల్ ఆఫీసర్ కానీ ఇప్పుడు లోకల్ ఉన్న నిర్మల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండండి అజీజ్ గారికి
బాసర రైల్వే స్టేషన్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చినందుకు స్టేషన్ మేనేజర్ ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపిన బాసర ఎంపీపీ సుశీల బాపురావు, ముదల్ పీసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు. మాట్లాడండి. మనకు ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది మన సౌసన్ రైల్వేలో హైదరాబాద్ డివిజన్ లో మొట్టమొదటిసారిగా మనకు రావడం జరిగింది. దీంట్లో మనకు కర్నూలు టౌన్, తర్వాత కాచిగూడ, నిజామాబాద్, బాసర ఈ స్టేషన్లకు ఈ యొక్క అత్యున్నతమైన అవార్డు రావడం జరిగింది. ఎందుకంటే దీంట్లో భాగంగా మనకి ఈ రైల్వే స్టేషన్ లో వచ్చేటువంటి ప్యాసింజర్ల కోసం ఒక మంచి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో విశ్రాంతి గదులు, ఒక మంచి గార్డెన్, తర్వాత ఈ టికెట్లు కూడా వాళ్ళకి ఏటీఎం మిషన్స్ కూడా పెట్టడం జరిగింది. అన్ని విధాలా మనకి ఈ యొక్క సదుపాయాలు కలిగి ఉన్నప్పుడే మనకు ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. దీనికి నా తరపు నుంచి, మా యొక్క స్టాఫ్ తరపు నుంచి, మరియు మన గ్రామస్తులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అవ్వ న్యూస్ ఇంతటితో సమాప్తం. పేపర్ డాక్టర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.